मलकाजगिरी डीसीपी उमा महेश्वर शर्मा ने आज एक प्रेस कॉन्फ्रेंस करते हुए जानकारी दी कि लोगों का ध्यान भटकाकर उनका सामान चोरी करने वाली एक गैंग के 6 मेंबर्स को गिरफ्तार किया गया है। उन्होंने बताया कि इस गैंग के मेंबर दूसरे राज्य के हैं, जिन्हें सीसीटीवी फुटेज में चिन्हित करके गिरफ्तार किया गया। गिरफ्तार व्यक्तियों के कब्जे से करीब करीब 17 तोले सोने के आभूषण जब्त किए गए हैं। इस मामले में डीसीपी ने अधिक जानकारी भी दी है। వ్యక్తులు కొంచెం అనుమానాస్పదంగా అటు ఇటు తిరగడం, కొంచెం డౌట్ వచ్చింది వీళ్ళకి. ఆ రోజు ఆ మ్యాచ్ 29th మ్యాచ్లో 29 రాత్రి మ్యాచ్లో గమనించి ఈ కెమెరాలను బాగా ఫోకస్ చేసి చూస్తే వాళ్ళంతా కూడా జేబులు కొట్టేస్తున్నారు. టికెట్ కొనుక్కొచ్చారు. ఆ ముందు వాళ్ళు చాలా సంతోషంగా ఎవరో కోహ్లీను ఇంకోళ్ళు ఎవరిని చూస్తూ ఉంటారు. ఈ లోపల పర్సు ఖాళీ అవుతుంది. ఈ దొరికిన ఈ పాకెట్ పికింగ్ గ్యాంగ్లు వాళ్ళు ఆరుగురు ఉన్నారు. ఆరుగురులో ఐదుగురేమో ఐదుగురు వాళ్ళు చాలామంది మహారాష్ట్ర చెందిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇంకొక లేడీ ఆవిడ దొరకలేదు. ఆవిడ ఏమిటంటే వీళ్ళు చేసిన దొంగతనాలకి సంబంధించిన సరుకంతా కూడా ఆవిడ తీసుకుంటూ ఉంటారు, రిసీవర్ అంటారు కదా అలాగా. అయితే వీళ్ళు దొరికిన తర్వాత ఒప్పుకున్నవి 13 కేసులు. ఈ 13 కేసుల్లో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనం చాలా రికవర్ చేసాం, మళ్ళీ చెప్తాను నేను. ఇది కాకుండా వీళ్ళకి 2009 నుంచి కూడా పాత చరిత్ర ఉంది. 37 ఏమంటారు కేసుల చరిత్ర ఉంది.